చూడమ్మా, నేను ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అయ్యాకే తిరిగి వస్తాను. అమ్మా, ఇక్కడే నేను అనుకున్నట్టు లేదమ్మా, నీ మాట వినలేదు, బయట ప్రపంచం వేరేలా ఉంది. ఏ సౌమ్య, నువ్వేంటే సడన్ గా ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి ఏమన్నా? సారీ, లోపలికి రా. తీసుకో. ఇంకేంటే విశేషాలు? అమ్మా, నాన్న, ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఇంతకీ అమ్మా నాన్నకి చెప్పే వచ్చావా? అందరు బాగానే ఉన్నారు, నేనే చూసి చూసి తెగించొచ్చేసాను. ఎందుకే? నీకు తెలుసు కదా, ఎన్నో రోజుల నుండి సినిమాలో ఛాన్స్ ఇప్పమని అడుగుతున్నా, నువ్వేమో అదిగో ఇదిగో అని దాటేస్తున్నావు, అందుకే సైలెంట్ గా దిగిపోయా. అది కాదే, సినిమా అవకాశాలంటే అంత త్వరగా రావు. ఆర్టిస్ట్ కావాలంటే ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ఉండాలి, అంతేకాదు ఎన్నో అవమానాలు, మరెన్నో బాధలు తట్టుకుంటేనే ఇక్కడ అవకాశాలు ఉంటాయి. అది కాదే, నాకు టిక్ టాక్ లో లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అయ్యో పిచ్చిదానా, టిక్ టాక్ కి సినిమాలకి చాలా తేడా ఉంది. తెర మీద నటించే వారికి తెర వెనుక ఎన్నో బాధలు పడుతున్నారు, వందలో ఒకరు కూడా నిలదొక్కడం చాలా కష్టం. సరే, నీ అదృష్టం ఎలా ఉంటుందో నువ్వే పరీక్షించుకో. రేపు ఆడిషన్ ఉంది, నీ టాలెంట్ అక్కడ చూపించుకో. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళనంటావు. అవును, ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తావు కదా? తీసుకెళ్తాను, నీకు తెలుసు కదా ఎప్పటి నుంచో అడుగుతున్నా. ఓకే ఓకే. ఇంట్లో వాళ్ళని కాదని వచ్చేసాను. సరే సరే సరే, లేవే. ఎందుకలా టెన్షన్ పెడతావు? నాకు టెన్షన్ కాదే, నువ్వు ఉన్నావనే ధైర్యంతో వచ్చేసాను. ఇదే ఆఫీస్, బాగుందే. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. సార్, ఆడిషన్ కి ద్రమ్మలు వచ్చారు సార్. ఓ, రమ్మన్. ఏ అనుష, బాగున్నావా? ఫైన్ సార్. సార్, అనుషాన్ చూసి చాలా రోజులు అవుతుంది సార్, బాగా గ్లామర్ వచ్చింది. ఏం లేదు సార్, కొత్త సినిమా ఓపెనింగ్ అని విన్నాను. తిన్న ఫ్రెండ్ వైజాగ్ నుంచి వచ్చింది, తనకు కూడా మన సినిమాలో ఏదైనా అవకాశం ఇప్పిస్తారని చెప్పి ఆడిషన్ తీసుకొచ్చాను సార్. తప్పకుండా ఇస్తాను, కాకపోతే యాక్టింగ్తో పాటు అన్ని విషయాల్లో కోఆపరేట్ చేయాలి. సార్, అనుషాని ఆడిషన్ చేసి చాలా రోజులు అవుతుంది సార్, ఒక్కసారి. సార్, నా పేరు సౌమ్య, నేను బీకామ్ వరకు చదువుకున్నాను, మాది వైజాగ్ సార్. నాకు సినిమాలంటే చాలా ఇష్టం సార్, నాకు టిక్ టాక్ లో లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, ఒక్క ఛాన్స్ ఇప్పియండి సార్, నేనేంటో నిరూపించుకుంటాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడు, టిక్ టాక్లకి సినిమాలకి చాలా తేడా ఉంది. ఇక్కడ యాక్టింగ్ ఒక్కటి చేసి చూపిస్తే చాలదు, ఇంకా చాలా చూపించాలి. చూపించడమా అంటే ఏంటి సార్? సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం, ఇక్కడ అందం ఎంత ఎక్కువ ఆరబోస్తే అంత తొందరగా హీరోయిన్ కావచ్చు. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు సార్. ముందు ముందు అన్నీ అర్థం అవుతాయి. ముందు ఆ గదిలోకి వెళ్ళి ఈ డ్రెస్ వేసుకుని రా. సార్, ఈ డ్రెస్ చాలా పొట్టిగా ఉంది, నేను ఎప్పుడు ఇట్లాంటివి వేసుకోలేదు, నాకు కొంచెం సిగ్గుగా ఉంది సార్. ఇలా వంకలు పెడితే చాలా కష్టం,
నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, పర్లేదు, నేను వేసుకుంటాను. వావ్, నా సినిమాకి సరైన హీరోయిన్ నువ్వే. టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, అందుకే ఈ ఫీల్డ్ వద్దన్నాను. ఈ ఫీల్డ్లో అందరు ఇలాంటి వారు ఉన్నారని కాదు, ఇలా లేని వారు ఒకరున్నారు, అతని దగ్గరికే మనం వెళ్దాం. ఏమంటావు? ఏమైందమ్మా? మీరే నన్ను కాపాడాలి సార్. ఆ ప్రొడ్యూసర్ రోజు ఫోన్ చేసి నన్ను చిత్రవాద చేస్తున్నాడు సార్. నేను డ్రెస్సింగ్ చేసుకునే రూమ్లో కెమెరా పెట్టి లూడ్గా షూట్ చేశాడంట సార్. నేను తన కోరిక తీర్చకపోతే అవి నెట్లో అప్లోడ్ చేస్తాడంట. నన్ను బెదిరిస్తున్నాడు సార్. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. నువ్వేమి బాధపడకు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు ఏ అగాయిత్యం జరగక ముందే నన్ను వచ్చి కలిశావు. నువ్వేం కంగారు పడకు. ఈరోజు ఆడది చంద్రమండలంలో కాలు పెట్టి మగాడికి సమానంగా ఏ రంగంలో అయినా తన ప్రతిభను చాటుతుంది. సమస్య ఏదైనా ధైర్యంగా ఎదిరిస్తే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళదే పై చెయ్యి. మీరేం భయపడకండి, మీ వెంట నేనున్నాను. ధైర్యంగా వెళ్ళండి. ఎవడు వాడికి సపోర్ట్ చేస్తాడో నేను చూస్తాను. కాఫీ సార్? థ్యాంక్ యూ సార్. ఇంతకీ మనం సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్, మీరు చెప్తే అది మిగతా ఏర్పాట్లు చేసుకుంటాను సార్. చూడు మేనేజర్, నాకు నా తల్లిదండ్రులు కొద్దో గొప్ప ఆస్తిపాస్తులు ఇచ్చారు. విలాసవంతమైన జీవితం, కార్లు, బంగ్లాలు, దేనికి నా జీవితంలో లోటు లేదు. కానీ నాకెప్పటికప్పుడు కొత్త కొత్త అందాలను అనుభవించాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఏంటి, అర్థం కాలేదా? మరీ జనాలకు అంతలా డౌట్ వచ్చేలా ఉంటే సినిమా జరగట్లేదు, ఆఫీస్ క్లోజ్ చేస్తామని ఆఫీస్ మూసేద్దాం. వీలైనంత వరకు ఆడిషన్కి వచ్చిన ప్రతి అమ్మాయిని మన వైపు మోల్డ్ చేసుకొని నచ్చినట్టుగా అనుభవించి వదిలేద్దాం. డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సరే ఇక్కడ దొరికినంత సుఖం బయట ఎక్కడా దొరకదు. కాదు కూడదు ప్రాబ్లం వస్తుంది అనుకుంటే 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి
షూటింగ్ చేసినట్టుగా యాక్ట్ చేసి కంప్లీట్గా క్లోజ్ చేద్దాం. ఏమంటావు? సరే సార్. రా సౌమ్య, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. సార్ నేను మా ఊరికి వెళ్ళిపోతాను. ఈ సినిమా వద్దు, ఏం వద్దు. నా వీడియో డిలీట్ చేసేయండి సార్, దయచేసి ప్లీజ్ సార్. నేను వెళ్ళిపోతాను సార్ మా ఊరికి. నువ్వెందుకమ్మా వీణి బ్రతిమలాడతావు? ఈ మానవ మృగానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఎవడోరా నువ్వు? పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావు, బయటికి పో. పర్మిషన్ కావాల్సింది మనుషులు, కానీ నీలాంటి లుచ్చ నా కొడుకులు కాదురా. ఆగండి సార్, ఆగండి సార్. ఆయన ఎవరనుకున్నారు సార్? ఆయనే సార్, నల్లమల్ల చంద్రన్న. నల్లమల్ల చంద్రన్న? ఓ మై గాడ్. కూర్చోండి సార్, కూర్చోండి. ఈ సినిమా రంగంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అందరూ ఆయన్ని ఆశ్రయిస్తారు సార్. ఇండస్ట్రీలో ఆయన ఒక సమరసింహం. ఆయనకి ఎదురొచ్చి నిలబడిన మగాడే లేడు సార్. మీరు కొద్దిగా తగ్గండి సార్, నేను మాట్లాడతాను. అన్నా నల్లమల్ల చంద్రన్న, ప్లీజ్ అన్నా, నువ్వు ఏది చెప్తే అది చేస్తామన్నా. మా ఎదవికి నేను చెప్తానన్నా, నువ్వు శాంతించన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్న. చూడ, నా ఒంటి నిండా బంగారం వేసుకున్నంత మాత్రాన గొప్ప నీవు కావు. ఆడదానిలో అమ్మని వెతకాలి. నువ్వు చేసే ఇల్లీగల్ పనులన్నీ నాకు తెలుసు. నేను ఒక్క ఫోన్ కాల్తో నీ బయోడేటా మొత్తం చెప్పగలను. నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని మంచి పనులకు ఉపయోగించు. ఎంతో మంది అనాథలు తిండి లేక, గూడు లేక, బట్ట లేక అవస్థ పడుతున్నారు. నీకు చేతనైతే మంచి చిత్రాన్ని నిర్మించు. దాని ద్వారా ఎంతో మందికి పనిచ్చిన వాడి అవుతావు. నీకు మానవత్వం ఉంటే ఒక మంచి అనాథాశ్రమం కట్టించు. అంతేకాని ఒక్క క్షణం సుఖం కోసం మానవ జీవితాన్ని అపహాస్యం చేయకు. ఇక నుంచి అయినా మారుతావని ఆశిస్తున్నాను. మరోసారి నా దృష్టికి వస్తే నా దగ్గర మరో రూటు కూడా ఉన్నది. సినిమా ఇండస్ట్రీ మొత్తం చెడ్డదని మా ఉద్దేశం కాదు. చాలా చోట్ల ఆడిషన్ పేరుతో ఇలాంటి చెత్తన కొడుకులు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. సినిమా ప్యాషన్ తో ఇల్లు వదిలిచ్చే ఆడపిల్లలు మోసగాళ్ళు బారిన పడి తిరిగి ఇంటికి వెళ్ళలేక తమ తమ జీవితాలని చిన్నభిన్నం చేసుకుంటున్నారు. దయచేసి తల్లిదండ్రులను ఒప్పించి ఇండస్ట్రీకి రండి. ప్రతి చోట అప్రమత్తంగా ఉండండి. దయచేసి కళాకారులను, కళను గౌరవించండి. ఇట్లు మీ నల్లమల్ల చంద్రన్న.